ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఆ కరెంట్ అఫేర్స్ అన్నిటిని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన యొక్క ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఆ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి రెండు వేల ఇరవై రెండు కామన్వెల్త్ గేమ్స్లో తొలి స్వర్ణ పథకాన్ని సాధించిన దేశమేది రెండు వేల ఇరవై రెండు కామన్వెల్త్ గేమ్స్లో తొలి స్వర్ణ పథకం సాధించిన దేశమేది ఇంగ్లాండ్ కామన్వెల్త్ క్రీడలలో తొలి స్వర్ణ పథకం ఆతిథ్య ఇంగ్లాండ్ కైవసం చేసుకుంది పురుషుల ట్రయాడ్నర్లో ఆ దేశ ఆర్లే అలెక్స్ ఈ విజేతను విజితగా నిలిచాడు రెండు వేల ఇరవై రెండు కామన్వెల్త్ గేమ్స్లో తొలి స్వర్ణ పథకం సాధించిన దేశమేది ఇంగ్లాండ్ ఇంగ్లీష్ ఛానల్ను ఈ దిన తొలి తెలుగు స్విమ్మర్గా ఎవరు రికార్డు నమోదు చేశారు ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన తొలి తెలుగు స్విమ్మర్గా ఎవరు రికార్డు నమోదు చేశారు తులసి చైతన్య ఇంగ్లాండ్లోని డోవిర్ నుంచి ఫ్రాన్స్లోని కలైస్ వరకు గల ఇరవై ఒక మైళ్ళ ఇంగ్లీష్ ఛానల్ను పదిహేను గంటల పద్దెనిమిది నిమిషాల్లో ఈదారు ఇంగ్లీష్ ఛానల్ను ఈదిన తొలి తెలుగు స్విమ్మర్గా ఎవరు రికార్డు నమోదు చేశారు తులసి చైతన్య ఇంగ్లాండ్లోని డోవిర్ నుంచి ఫ్రాన్స్లోని కలకైస్ వరకు గల ఇరవై ఒక మైళ్ళ ఇంగ్లీష్ ఛానల్ను పదిహేను గంటల పద్దెనిమిది నిమిషాల్లో ఈయడం జరిగింది ఏ దేశానికి అప్పు ఇచ్చే స్థితిలో లేమని వరల్డ్ బ్యాంక్ స్పష్టత ఇచ్చింది ఏ దేశానికి అప్పు ఇచ్చే స్థితిలో లేమో అని వరల్డ్ బ్యాంక్ స్పష్టత ఇచ్చింది శ్రీలంక దేశానికి స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ప్రవేశపెట్టే వరకు శ్రీలంకకు కొత్తగా ఆర్థిక సహాయం చేసే ఆలోచన తమకు లేదు అని వరల్డ్ బ్యాంక్ స్పష్టతగా చెప్పడం జరిగింది ఏ దేశానికి అప్పు ఇచ్చే స్థితిలో లేమో అని వరల్డ్ బ్యాంక్ స్పష్టత ఇచ్చింది శ్రీలంక దేశానికి భారతదేశంలో తొలి అంతర్జాతీయ బులియన్ ఎక్సైజ్ను ఎవరు ప్రారంభించారు భారతదేశంలో తొలి అంతర్జాతీయ బులియన్ ఎక్సైంజ్ను ఎవరు ప్రారంభించారు పిఎం మోడీ ప్రధానమంత్రి మోడీ గాంధీనగర్ సమీపంలోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా దేశంలో తొలి అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్ ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ను ప్రారంభించారు భారతదేశంలో తొలి అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్ను ఎవరు ప్రారంభించారు ప్రధానమంత్రి మోడీ ప్రధానమంత్రి మోడీ గాంధీనగర్ సమీపంలోని గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాన్ని సందర్శించారు ఈ సందర్భంగా దేశంలో తొలి అంతర్జాతీయ బులియన్ ఎక్స్చేంజ్ ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ను ప్రారంభించారు ఇంటర్నేషనల్ టైగర్ డే రెండు వేల ఇరవై రెండు యొక్క ముఖ్య థీమ్ ఏమిటి నిన్నటి వీడియోలో ఇంటర్నేషనల్ టైగర్ డే గురించి చెప్పడం జరిగిందని ప్రతి సంవత్సరం జూలై ఇరవై తొమ్మిదిన ఇంటర్నేషనల్ టైగర్ డే నిర్వహిస్తారు నిన్నటి వీడియోలో నేను రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి చెప్పిన థీమ్ అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు ఇంటర్నేషనల్ టైగర్ డే రెండు వేల ఇరవై రెండు యొక్క ముఖ్య థీమ్ ఏమిటి టైగర్ టు రివ్యూ ది టైగర్ పాపులేషన్ టైగర్ టు రివ్యూ ద టైగర్ పాపులేషన్ ఇంటర్నేషనల్ టైగర్ డే రెండు వేల ఇరవై రెండు యొక్క ముఖ్య థీమ్ ఏమిటి టైగర్ టు రివ్యూ ద టైగర్ పాపులేషన్ ఈ యొక్క ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది తమిళనాడు ఒకటి నుంచి ఐదు తరగతుల్లోని ఒక లక్ష పద్నాలుగు వేల మంది పిల్లలకు ప్రయోజనం కోసం ప్రాథమిక పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకం మొదటి దేశ అమలుకు తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది తమిళనాడు ఒకటి నుంచి ఐదు తరగతులలోని ఒక లక్ష పద్నాలుగు వేల మంది పిల్లలకు ప్రయోజనం కోసం ప్రాథమిక పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకం మొదటి చేశాను అమలుకు తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి వినిస్టన్ చర్చిల్ లీడర్షిప్ అవార్డు ఎవరికి లభించింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి వినిస్టన్ చర్చిల్ లీడర్షిప్ అవార్డు ఎవరికి లభించింది బోరిస్ జాన్సన్ భారతదేశంలో వ్యవసాయ గణన ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు భారతదేశంలో వ్యవసాయ గణన ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు ఐదు సంవత్సరాలు పదకొండవ వ్యవసాయ గణన రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుని కేంద్ర వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఇటీవల ప్రారంభించారు భారతదేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వ్యవసాయ గణన నిర్వహించబడుతుంది మరియు ఈసారి స్మార్ట్ ఫోన్లు మరియు టాబ్లెట్లతో డేటా సేకరణ నిర్వహించడం ఇదే మొదటిసారి భారతదేశంలో వ్యవసాయ గణన ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఫ్యామిలీ డాక్టర్ ప్రాజెక్ట్ అమలు చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఫ్యామిలీ డాక్టర్ ప్రాజెక్టును అమలు చేయాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ మూడు వందల సంవత్సరాల తర్వాత లులో రోజ్ అనే అతిపెద్ద పింక్ డైమాండ్ ఏ దేశంలో కనుగొనబడింది మూడు వందల సంవత్సరాల తర్వాత లులో రోజ్ అనే అతిపెద్ద పింక్ డైమాండ్ ఏ దేశంలో కనుగొనబడింది అంగోలా రెండు వేల ఇరవై ఒకటికి విశిష్ట ఇమ్డాలజిస్ట్ అవార్డును ఎవరు అందుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి విశిష్ట ఇమ్డాలజిస్ట్ అవార్డును ఎవరు అందుకున్నారు జెఫ్రీ ఆర్మస్ట్రాంగ్ జెఫ్రీ ఆర్మస్ట్రాంగ్ చరిత్ర కళా సంస్కృతి భారతీయ భాషలు సాహిత్యం నాగరికత మరియు సమాజంలో అధ్యయనం పరిశోధనలో ఆయన చేసిన విశిష్ట సహకారానికి గుర్తింపుగా జెఫ్రీ ఆర్మ్స్టాంగ్కు ఈ అవార్డు లభి ప్రదానం చేశారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి విశిష్ట ఇమ్డాలజిస్ట్ అవార్డును ఎవరు అందుకున్నారు జఫ్రీ ఆర్మస్టాంగ్ ఎందుకు చరిత్ర కళా సంస్కృతి భారతీయ భాషలు సాహిత్యం నాగరికత మరియు సమాజంలోని అధ్యయనం బోధన పరిశోధనలో ఆయన చేసిన విశిష్ట సహకారానికి గుర్తింపుగా జఫ్రీ ఆర్మస్టాంగ్కు ఈ అవార్డు ప్రదానం చేశారు వైవిస్ ఫిలిజర్ ప్రైజ్ రెండు వేల ఇరవై రెండు అందుకున్న మొదటి మహిళ వైవిస్ ఫిలిజర్ ప్రైజ్ రెండు వేల ఇరవై రెండు అందుకున్న మొదటి మహిళ ఆసియా మరియు భారతీయురాలు ఎవరు డాక్టర్ సవిత మల్హోత్రా సవిత మల్హోత్రా వైవిస్ ఫిలిజర్ ప్రైజ్ రెండు వేల ఇరవై రెండు అందు అందుకున్న మొదటి మహిళ ఆసియా మరియు భారతీయురాలు ఎవరు డాక్టర్ సవిత్రా మల్హోత్రా డాక్టర్ సవిత్ర మల్హోత్రా ఈజ్ ద ఫాస్ట్ ఉమెన్ ఏషియన్ అండ్ ఇండియన్ టు రిసీవ్ ది వైవీస్ ఫ్రీజర్ ప్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ టూ కామన్వెల్త్ గేమ్స్ రెండు వేల ఇరవై రెండులో భారత్కు తొలి పథకాన్ని అందించిన క్రీడాకారుడు ఎవరు కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు తొలి పథకాన్ని అందించిన క్రీడాకారుడు ఎవరు సంకేత్ మహాదేవ్ సర్గర్ పురుషుల యాభై ఐదు కేజీల వెయిట్ లిఫ్టింగ్లో సంకేత్ మహాదేవ్ సర్గర్ రజతం సాధించి కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు తొలి పథకాన్ని అందించాడు రెండు వేల ఇరవై రెండు కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు తొలి పథకాన్ని అందించిన క్రీడాకారుడు ఎవరు సంకేత్ మహాదేవ్ సర్గర్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ని ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకున్నాం వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్సా